हेलो एव्रीवन, नेनु हरगोपाल। ई वीडियोलो 2012 टीएससी एसजीटी की जरिगिन पेपर नुंची मैथ्स कंटेंट डिस्कस अयिपोतुन्नानु। 2012 अंटे कंबाइंड आंध्र प्रदेश उन्नप्पुडु जरिगिन डीएससी। नेनु कूडा आ डीएससी नुंचि स्कूल असिस्टेंट गा सेलेक्ट अय्यानु। सो इदि एसजीटी पेपर अयिनप्पटिकी ओक 3 टू 4 क्वेश्चंस अयिते టెట్ పేపర్ 2 స్థాయిలో కూడా ఉన్నాయి, అది ఖచ్చితంగా మీరు గమనించాలి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డిస్కస్ చేస్తాను. మీకు అందరికీ తెలిసిందే ఎస్జిటి పేపర్లో టోటల్గా 18 క్వశ్చన్స్ విచ్ క్యారీస్ 9 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది కాబట్టి సో టోటల్గా 9 మార్క్స్ అండ్ 18 క్వశ్చన్స్ ఉండే ఈ మ్యాథ్స్ కంటెంట్ పేపర్. కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ వెనక చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. వీలైతే నేను స్క్రీన్ మీద చూపిస్తాను, లేదంటే బోర్డ్ మీద రాస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఈ మ్యాథ్స్ కంటెంట్లో ఫస్ట్ క్వశ్చన్ నేను చదువుతున్నాను, బోర్డు మీద కూడా రాస్తాను. బి చెల్లించిన ఇంటర్నెట్ ఛార్జెస్ ఏ చెల్లించిన దానికంటే 3 రెట్లు, మరియు వారిద్దరూ కలిసి 120 రూపాయలు చెల్లిస్తే బి చెల్లించిన మొత్తం ఎంత. అంటే ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఇక్కడ ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వీళ్ళిద్దరూ ఇంటర్నెట్ ఛార్జెస్ పే చేశారు. అయితే వాళ్ళు ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ చెప్తున్నారు, ఏ పే చేసిన దానికంటే 3 రెట్లు బి పే చేశారు అంటున్నారు. అంటే ఏ అనే వ్యక్తి ఎక్స్ అమౌంట్ కనుక పే చేసి ఉంటే బి అనే వ్యక్తి 3 రెట్లు అన్నారు కాబట్టి 3x. సో ఎక్స్ అనే వ్యక్తి ఎక్స్ రూపాయలు లేదా ఎక్స్ రూపీస్ పే చేసి ఉంటే బి అనే వ్యక్తి 3x పే చేసి ఉంటారు. వాళ్ళు ఇద్దరు కలిసి 120 రూపాయలు పే చేసి ఉంటే బి చెల్లించిన మొత్తం ఎంత అన్నారు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. వాళ్ళిద్దరూ కలిపి అంటే ఎక్స్ ప్లస్ 3x ఈక్వల్ టు 120 అవుతుంది, కలిపితే 4x అవుతుంది విచ్ ఈస్ 120. ఎక్స్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 4, ఎక్స్ ఈక్వల్ టు 30 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 30 అయితే వాళ్ళు అడిగింది బి చెల్లించిన మొత్తం కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 30 పెట్టుకుంటే 90 రూపీస్ అనేది బి చెల్లించిన మొత్తం అవుతుంది. సో ఇక్కడ మీరు చాలా సింపుల్ క్వశ్చన్ అయినప్పటికీ ఇక్కడ ఎక్స్ వాల్యూ 30 వచ్చింది, ఇక్కడ మొదటి ఆప్షనే 30 ఉంటుంది. చాలామంది ఎక్స్ వాల్యూ కనుక్కోవడమే మనకి రావాల్సిన ఫైనల్ ఆన్సర్ అనుకుని డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు, క్వశ్చన్ పూర్తిగా చదవరు. సో ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్ అయినప్పటికీ చాలా సింపుల్గా కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. అది మీరు గమనించాలి ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర. ఇవన్నీ చిన్న క్వశ్చన్సే, వీటి గురించి మళ్ళీ మనం వినడం ఎందుకని చాలామంది అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ వినాల్సిన అవసరం లేదు, బట్ ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్లో ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ గురించి మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి, దానివల్ల మనకు ఎక్కువ అనాలిసిస్ పెరుగుతుంది. సో ఇది మొదటి క్వశ్చన్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఓకే చూడండి, 200 మీటర్ల పొడవు ఉండే ఒక ట్రైను ఒక చోట నిలబడి ఉండే ఒక వ్యక్తిని 20 సెకండ్స్లో కనుక దాటితే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్ అడిగారు. మనం రీసెంట్గానే నేను ఈ స్పీడ్ డిస్టెన్స్ టైం మీద నేను వీడియో చేశాను, ఆ పర్టికులర్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని డిస్కస్ చేశాను. ఇక్కడ మరీ ఒకసారి చెప్తున్నాను, 200 మీటర్ల పొడవు ఉండే ఒక ట్రైను ఒక చోట నిలబడిన మనిషిని దాటుతుంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది 200 మీటర్స్, ఇది ఇలా ట్రావెల్ చేస్తూ ఈ మనిషిని దాటింది అంటే దాని పొడవు ఎంత ఉందో అంత దూరం ప్రయాణించింది అని. అంటే ఈ వ్యక్తిని దాటడానికి 20 సెకండ్లు టైం పడుతుంది అని అంటున్నారు. సో ఇక్కడ క్లియర్గా ఈ ట్రైన్ ఈ వ్యక్తిని దాటుతుంది అంటే దాని పొడవుని లేదా దాని పొడవు ఎంత ఉందో అంత దూరం ట్రావెల్ చేస్తుంది. సో 200 మీటర్ల పొడవుని లేదా 200 మీటర్ల దూరాన్ని 20 సెకండ్స్లో అది కవర్ చేస్తుంది లేదా ప్రయాణిస్తుంది అంటే మనం కనుక్కోవాల్సింది స్పీడ్ లేదా వేగం. మనకు తెలిసిందే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత వచ్చింది? 200 వచ్చింది. డివైడెడ్ బై టైం ఎంత? 20. ఈ 200 ఏంటి? ట్రైన్ యొక్క పొడవే అది ప్రయాణం చేసిన దూరం. ఈ 20 ఏంటి? వాళ్ళే ఇచ్చారు 20 సెకండ్స్ అని. సో ఏమవుతుంది మనకి కొట్టేస్తే 10 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 10 మీటర్స్ పర్ సెకండ్ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ కాదు. వాళ్ళు క్లియర్గా ఈ స్పీడ్ని కిలోమీటర్స్ పర్ అవర్లో గంటలు
అండ్ కిలోమీటర్స్ లో కనుక్కోండి అన్నారు కాబట్టి మీటర్స్ పర్ సెకండ్ లో ఇచ్చిన దాన్ని మనం కిలోమీటర్ పర్ అవర్ మార్చడానికి కూడా నేను ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేశాను సో దీన్ని ఎలా డిస్కస్ ఎలా చేస్తాం ఇక్కడ 10 మీటర్స్ ఉండే దాన్ని జాగ్రత్తగా చూడండి 18/5 తో మల్టిప్లై చేస్తాం ఇది ఎందుకు చేస్తాం అనేది నేను ముందు వీడియోలో చెప్పాను సో ఇప్పుడు 36 కిలోమీటర్ పర్ అవర్ 36 కిలోమీటర్లు ఒక గంటకి ఇది ట్రైన్ స్పీడ్ అవుతుంది సో మన కర్మకి ఇక్కడ ఆప్షన్ కూడా 10 అని ఇచ్చారు మనం డైరెక్ట్ గా తీసుకొచ్చి 10 పెడతాం బట్ క్లియర్ గా వాళ్ళ క్వశ్చన్ లో మీరు ట్రైన్ వేగం లేదా ట్రైన్ స్పీడ్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ లో కనుక్కోండి అని క్లియర్ గా చెప్తున్నారు మనకి ఏదైతే ఈ ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్ లో ఇచ్చారు సో ఏమీ ఆలోచించకుండా 10 పెట్టొస్తారు అంత కరెక్ట్ గా క్యాలిక్యులేషన్ అనుకుంటారు కానీ వాళ్ళు అడిగింది మనం పెట్టలేదు మనకు వచ్చింది మనం పెట్టేసి వచ్చాం సో ఇక్కడ చాలా తేడా ఉంది అది మీరు గమనించాలి సో ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ అయినప్పటికీ చాలా ఈజీగా తప్పులు చేసే ఛాన్స్ ఉంది అది ప్రతి ప్రాబ్లం లో మనకి ఎలాంటి పాయింట్ ఒకటి ఉంటుంది అవి మీరు గమనించండి నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఒకసారి చూడండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు ఈ 4 ఆప్షన్స్ లో సమ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కనపడుతున్నాయి వాళ్ళు ఇక్కడ క్లియర్ గా ఏమన్నారంటే తెలుగులో శేష సిద్ధాంతం ఉపయోగించి సాధించడానికి అనువైన బీజీయ సమాసం ఏంటి రిమైండర్ థీరం యూజ్ చేసి ఫ్యాక్టరైజ్ చేయడానికి వీలుండే సమాసం ఏంటి ఇక్కడ సో మనం జనరల్గా ఈ రిమైండర్ థీరము ఫ్యాక్టర్ థీరం చదువుతున్నప్పుడు పాలినామియల్స్ అనే చాప్టర్లో వస్తుంది పాలినామియల్ అని అంటే అది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే కాకపోతే వాటి యొక్క పవర్స్ అంటే ఇక్కడ ఎక్స్కి పైన పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ ఇంటీజర్స్ ధన పూర్ణ సంఖ్యలు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం పాలినామియల్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తాం బహుపది లాగా కన్స్ట్రక్ట్ చేస్తాం మీరు ఒక్కసారి చూస్తే ఆ బహుపదుల్లోనే మనం రిమైండర్ థీరం శేష సిద్ధాంతం వాడుతూ ఉంటాం కాబట్టి ఇక చూడండి ఎక్స్కి నెగిటివ్ ఉంది ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది పాజిటివ్ ఇంటీజర్ ధన పూర్ణ సంఖ్య మాత్రమే ఉండాలి ఇదేమో నెగిటివ్ నెంబర్ ఇదేమో ఫ్రాక్షన్ ఇక్కడేమో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 వచ్చింది ఇక్కడ 2 వచ్చింది సో ఇది పాలినామియల్ కాదు అలాగే ఇక్కడ చూడండి 3/4 2/3 వచ్చింది పాలినామియల్ కాదు బట్ ఇక్కడ చూడండి 4 3 1 సో ఇది క్లియర్గా పాలినామియల్ కాబట్టి దీని మీద మనం రిమైండర్ థీరం అప్లై చేసి ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఇచ్చిన 4 డిఫరెంట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో బీజీయ సమాసాల్లో ప్యూర్గా బహుపది అయ్యేది ఇది అవుతుంది కాబట్టి దాని మీద మనం శేష సిద్ధాంతం లేదంటే రిమైండర్ థీరం వాడతాము ఇది చాలా కేర్ఫుల్గా ఎక్కడో పాలినామియల్స్లో బేసిక్ లెవెల్లో నేర్చుకునేది ఒక బహుపది ఎప్పుడు అవుతుంది ఒక బీజీయ సమాసం అంటే వాటి యొక్క డిగ్రీలు లేదంటే వాటి యొక్క పవర్స్ ధన పూర్ణ సంఖ్యలైనప్పుడు మాత్రమే అది బహుపది అవుతుంది దాని మీద మనం శేష సిద్ధాంతం లేదంటే రిమైండర్ థీరం అప్లై చేస్తాం హోప్ అర్థమైంది అనుకుంటున్నారు నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే చూడండి నెంబర్స్ ఇక్కడ రాశాను క్వశ్చన్ చదువుతున్నాను 8:5 1/3 మనం జనరల్గా నిష్పత్తులు రేషియోస్ ఇచ్చినప్పుడు నార్మల్ నంబర్సే ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే పూర్ణ సంఖ్యలే ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంటీజర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ధన పూర్ణ సంఖ్యలు అవి కూడా బట్ ఇక్కడ మాత్రం వెరైటీగా అన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు అవి కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు బట్ స్టిల్ మనం నీట్గా వర్కౌట్ చేయొచ్చు వాళ్ళు ఏమిచ్చారు 8:5 1/3 నిష్పత్తి మరియు 3:1/5 1/3 యొక్క విలోమ నిష్పత్తి ల బహుళ నిష్పత్తి 50:x సమానమైతే ఎక్స్ విలువ ఎంత ఇక్కడ చాలా కేర్ఫుల్గా చేయాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ని నార్మల్గా మార్చుకోవడానికి ట్రై చేద్దాం సో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ 8:5 1/3 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం అంటాం దీన్ని మామూలుగా మార్చుకుంటే సో 3 5 15 15+1 16/3 అవుతుంది 5 సో ఇప్పుడు దీన్ని నార్మల్ ఫ్రాక్షన్ మార్చుకోవాలంటే ఈ రెండింటిని 3తో మల్టిప్లై చేస్తే 24:16 అవుతుంది అంతేనా దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 24 ఏంది దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకు 3తో మల్టిప్లై చేస్తున్నామంటే ఈ కింద 3 ఉంటే నాకు చాలా కంఫర్ట్గా ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ రెండు జాగ్రత్తగా చూడండి ఈ రెండు 8తో క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 3:2 8 3 8 2 సో వాళ్ళు ఇచ్చిన 8:5 1/3 అనేది 3:2 ఈక్వల్ అవుతుంది హ్యాపీ ఇక్కడికి వద్దాం 3 1/5 1 1/3 దీన్ని కూడా నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 16/5 4/3 అవుతుంది
సో వీటిని కూడా మనం ఇలా నార్మల్ ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చుకుంటాము ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఉంది ఇక్కడ 3 ఉంది సో 3 అండ్ 5 కి LCM LCM ఎందుకు తీసుకున్నాం అంటే ఇది పోవాలి కాబట్టి LCM ఏమవుతుంది 15 అవుతుంది 3 కి 5 కి LCM 15 అవుతుంది ఆ 15 తో మల్టిప్లై చేయండి దీని 15 తో మల్టిప్లై చేస్తే 16/5 × 15 5 × 5 = 48 × 4/3 × 15 3 × 3 = 5 = 20 వచ్చింది ఇది దేంతో సింప్లిఫై అవుతుంది మీరు జాగ్రత్తగా చూడండి 48 అండ్ 20 4 తో పోతుంది సో 16:5 4 సారీ 12 కదా 12:5 అవుతుంది ఇప్పుడు ఈ 3 1/5 1 1/3 అనేది 12:5 కి ఈక్వల్ అయింది దీని విలోమ నిష్పత్తి ఏమవుతుంది 5:12 అయింది సో వాళ్ళు ఈ ఫ్రాక్షన్ సారీ ఈ నిష్పత్తి అలాగే ఈ నిష్పత్తికి విలోమ నిష్పత్తి ఈ రెండిటి యొక్క కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి బహుళ నిష్పత్తి అంటే ఇక్కడ ఉండే ఫస్ట్ కాంపౌండ్ ఇక్కడ ఉండే ఫస్ట్ కాంపోనెంట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం అంటే ఏమవుతుంది 15:24 అవుతుంది ఇక్కడ ఉండే ఈ రెండు ఫ్రాక్షన్స్ లేదా ఈ రెండు రేషియోస్ యొక్క బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అంటే సేమ్ కాంపోనెంట్ మల్టిప్లై చేస్తాం 15:24 ఇది 50:x కి ఈక్వల్ అవుతుంది అని వాళ్ళే చెప్తున్నారు 50:x కి ఈక్వల్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు ఒకసారి మీరు ఈ ప్రాబ్లం చూస్తే ఇది చాలా చిన్న పాయింట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ మీద ఫ్రాక్షన్స్ మీద అడిగిన క్వశ్చన్ అయినప్పటికీ టక్కర్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లాగా చేయలేము చాలా కేర్ఫుల్గా దీన్ని మాడిఫై చేసుకుని సింప్లిఫై చేసి దీన్ని మాడిఫై చేసుకుని సింప్లిఫై చేయాలి ఇలా కూడా డైరెక్ట్గా చేయొచ్చు కాకపోతే ఫ్రాక్షన్స్తో వర్కౌట్ చేయడం వల్ల కొన్నిసార్లు మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ అంతా చెప్పాను సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 24:50 = 15×x x = 24×50/15 అవుతుంది 3 5 = 3 8 = 5 1 = 5 10 = x = 80 అవుతుంది సో మనకి x = 80 ఎక్కడ వచ్చింది ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఒక్కసారి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు ఈ ప్రాసెస్ మీకు అన్నెసరీ డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా ఇది ఇలాగే పెట్టి దీన్ని తిప్పేసుకొని తీసుకోవచ్చు ఆఫ్ కోర్స్ తీసుకోవచ్చు కాకపోతే ఫ్రాక్షన్స్తో వర్కౌట్ చేస్తున్నప్పుడు మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా చెప్పాను సో ఈ ప్రాబ్లంలో కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది కాన్సెప్ట్ చాలా చిన్నది బట్ వాళ్ళు వే ఆఫ్ క్వశ్చనింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది మీరు గమనించాలి హోప్ అర్థమైంది అనుకుంటున్నాను నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే చూడండి క్వశ్చన్ ఒక భిన్నములో హారము లవము కంటే 2 ఎక్కువ ఆ లవహారాలకి 2 కలిపితే అంటే సారీ 5 కలిపితే దాని విలువ 4/5 ఈక్వల్ అవుతుంది అయితే ఆ భిన్నం ఏంటి అన్నాడు సో ఇక్కడ ఒక భిన్నములో హారము లవము కంటే 2 ఎక్కువ అన్నారు కాబట్టి కాసేపు న్యూమరేటర్ లేదా లవాన్ని ఎక్స్ అనుకుందాం డివైడెడ్ బై హారం అనేది దీనికంటే 2 ఎక్కువ అన్నారు కాబట్టి x + 2 సో ఇప్పుడు ఇది మనకి కావాల్సిన ఫ్రాక్షన్ 5 బాగానే ఉంది సో ఈ x/x + 2 అనే ఫ్రాక్షన్లో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి లవానికి హారానికి 5 కలిపారు అంటే లవానికి 5 కలిపారు హారానికి కూడా 5 కలిపారు అంటే x + 5 / x + 7 అవుతుంది అంతే కదా దీనికి 5 కలిపితే 7 అవుతుంది విచ్ ఈస్ ఈక్వల్ టు 4/5 అని వాళ్ళే చెప్తున్నారు అంటే ఈ 5 కలిపిన తర్వాత దాని వాల్యూ 4/5 అయిందని చెప్తున్నారు సో ఇప్పుడు చాలా సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేస్తాం ఏమవుతుంది 5x + 25 అవుతుంది విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4x + 28 అవుతుంది ట్రాన్స్పోజ్ చేయండి ఈ 4x ఇతరులకు వస్తే 5x - 4x ఎక్స్ అవుతుంది 28 - 25 = 3 అవుతుంది సో x = 3 అయింది x = 3 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం సో ఏమవుతుంది x = 3 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3/5 అవుతుంది అంతే కదా సో మనకి ఇచ్చిన దాంట్లో 3/5 కనపడుతుంది చాలా సింపుల్ క్వశ్చనే అయినప్పటికీ వాళ్ళు ఇచ్చిన ఒక సిచ్యువేషన్ని మనం ఒక ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ లాగా రాసుకోగలగడమే ఈ ప్రాబ్లంలో ఉండే మెయిన్ థింగ్ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దేనికి 2 యాడ్ చేసుకోవాలి x + 2/x అని కూడా తీసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు మన కర్మకి అక్కడ వచ్చే ఆన్సర్ కూడా మనకి ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలా ఆల్జిబ్రా కానివ్వండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానివ్వండి ఇచ్చిన సిచ్యువేషన్ నుంచి మనకి కావాల్సిన ఈక్వేషన్ రాసుకోవడం కూడా చాలా పవర్ఫుల్ థింగ్ అది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి హోప్ అర్థమైంది అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ క్వశ్చన్
ఓకే చూడండి, జస్ట్ సమ్ స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిలో ఏది కరెక్ట్ అని అడిగారు. సో ఏవైనా రెండు చతురస్రాలు సరూపాలు. యాక్చువల్గా ఇది ఎస్జిటీ పేపర్ అయినప్పటికీ అప్ టు ఎయిత్ క్లాస్ వరకే కంటెంట్ ఉండేటప్పటికీ ఈ సరూపాలు, సరూపాల పటాలు అన్నది మనకి టెన్త్ క్లాస్లో వస్తుంది. కంప్లీట్ కమాండ్ లేకపోయినా ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి. సరూపాలంటే ఒకే షేప్ కలిగి సైజులో డిఫరెంట్ ఉండే పటాలని మనం సరూప పటాలు అని అంటుంటాం. అంటే చూడ్డానికి ఒకే రకంగా కనపడుతూ ఉంటాయి, సైజులో వేరే వేరే ఉంటాయి. సో ఇక్కడ రెండు చతురస్రాలు సరూపాలు. చతురస్రాలు అంటే మనకు తెలిసిందే స్క్వయర్స్ అంటాం. సో ఒక స్క్వయర్ ఇలా ఉందనుకుందాం, ఇంకొక స్క్వయర్ ఇలా పెద్దగా ఉందనుకుందాం. సో ఇవి రెండు చూడ్డానికి ఒకే రకంగా కనపడుతుంటాయి. సో క్లియర్గా ఒకే ప్రాపర్టీని కలిగి ఉంటాయి, బట్ సైజుల్లో డిఫరెంట్గా ఉంది. సో రెండు చతురస్రాలు సరూపాలు అంటున్నారు, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, బట్ మిగిలినవి కూడా కరెక్టా కాదని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ రెండు చతురస్రాలు, టూ స్క్వయర్స్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్, ఎస్ అది కరెక్ట్. ఒక స్క్వయర్ సమాంతర చతుర్భుజం అంటే పారలోగ్రామ్, దీర్ఘ చతురస్రం అంటే రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అంటే మనకందరికీ తెలిసిందే ఇలా ఇలా ఉంటుంది, పారలోగ్రామ్ అంటే ఇలా ఉంటుంది. ఇవి రెండు చూడ్డానికి ఒకే రకంగా క్లియర్గా కనపడడం లేదు. సో అలాంటప్పుడు అవి సరూపాలు అయ్యే ఛాన్సే లేదు. అలాగే చతురస్రము దీర్ఘ చతురస్రం అన్నారు, ఒకసారి చూడండి. ఇది ఇవి రెండు చూస్తే ఈ రెండింటికి ఉండే కామన్ థింగ్ ఏంటంటే ఆల్ యాంగిల్స్ 90 ఉంటాయి అంతే, అంతకుమించి ఈ రెండు సరూపాలు అయ్యే ఛాన్స్ లేదు. అలాగే రెండు లంబకోణ త్రిభుజాలు, రెండు లంబకోణ త్రిభుజాలు అంటే ఒక లంబకోణ త్రిభుజం ఇలా ఉండొచ్చు, ఇంకొక లంబకోణ త్రిభుజం ఇలా కూడా ఉండొచ్చు. బట్ ఈ రెండిట్లో కూడా కామన్ థింగ్ ఇలా ఉన్నప్పటికీ, 90 డిగ్రీస్ ఉన్నప్పటికీ ఇవి రెండు సరూపాలు కొన్నిసార్లు కావచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. ఇక్కడ కండిషన్ ఏంటంటే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అన్నిసార్లు కరెక్ట్ కావాలి. ఇక్కడ కూడా కొంతమంది కొంచెం ఆలోచించవచ్చు, సార్ చతురస్రం కూడా దీర్ఘ చతురస్రం లాగైనా కన్సిడర్ చేయొచ్చు కదా, అంటే దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్కి సంబంధించిన ఆల్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి. సో మనం ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ బట్ నాట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్ అని చదువుతాం. సో ఇక్కడ చతురస్రం దాన్ని తీసేసి దీర్ఘ చతురస్రం అని పెట్టుకొని రెండు దీర్ఘ చతురస్రాలు సరూపాలు అవుతాయా అంటే ఖచ్చితంగా అవుతాయని చెప్పలేము. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరూపాలు అయ్యే ఛాన్స్ దీనికి మాత్రమే, ఈ స్టేట్మెంట్ మాత్రమే ఉంది. మిగతావన్నీ సిచ్యువేషన్స్ బట్టి కొన్నిసార్లు కావచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో కూడిన క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా వస్తాయి. మనకి కంప్లీట్ కంటెంట్ మీద కమాండ్ ఉన్నప్పుడే ఇలాంటివి మనం ఆన్సర్ చేయగలం. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి చూడండి. ఒక వ్యక్తి ఒక నెలలో 5,625 రూపీస్ ఖర్చు పెట్టాడు, 1,875 రూపీస్ పొదుపు చేశాడు అంటే సేవింగ్స్ చేశాడు. వాళ్ళు అడుగుతుంది ఆ నెలలో ఆ వ్యక్తి చేసిన పొదుపు శాతం ఎంత. చాలామంది చేసేది ఏంటంటే ఇది ఖర్చు ఇది పొదుపు శాతం అడుగుతున్నారు కాబట్టి 1,875 డివైడెడ్ బై 5,625 వేస్తారు. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది పొదుపు శాతం అంటే అది వచ్చిన ఇన్కమ్లో ఎంత సేవ్ చేస్తున్నామని అడుగుతారు తప్ప పెట్టిన ఖర్చుకి దీనికి కంపేర్ చేసి ఎప్పుడు చూడరు. కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ వ్యక్తి యొక్క శాలరీ ఎంత. శాలరీ అంటే అతను ఖర్చు చేసింది పొదుపు చేసింది రెండు కలిపితే శాలరీ అవుతుంది కదా. సో ఏమవుతుంది మనకి ఇక్కడ 7,500 రూపీస్ అనేది, అంటే ఇవి రెండు యాడ్ చేస్తే ఏదైతే 7,500 వస్తుందో ఆ 7,500 అనేది టోటల్ శాలరీ అవుతుంది. ఇప్పుడు మనము పొదుపు శాతము అంటే సేవింగ్స్ పర్సంటేజ్ ఏమవుతుంది, 1,875 డివైడెడ్ బై 7,500 ఇంటూ 100. ఏంటి 1,875 రూపీస్ అతను పొదుపు చేసిన అమౌంట్, ఏంటి 7,500 టోటల్ శాలరీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి రెండు కలిపితే టోటల్ శాలరీ వచ్చింది. ఇంటూ 100 ఎందుకు వేస్తున్నాం, మనం కనుక్కోవాల్సిందే సేవింగ్స్ పర్సంటేజ్ కాబట్టి. సో 1 జార్ క్యాన్సిల్ అయిపోతుంది, 75 1 జార్ 75 25 జార్ కదా సరిపోతుంది. సో మనకు ఆన్సర్ 25% అంటే 7,500 రూపీస్లో 25% ఆ వ్యక్తి సేవింగ్స్ చేస్తున్నాడు. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 7,500 అనేది క్వశ్చన్లో ఎక్కడ ఇవ్వబడలేదు, ఈ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తారు, అలా వచ్చింది కూడా ఆన్సర్ ఇవ్వడానికి కొన్నిసార్లు ఛాన్స్ ఉంది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఇవి పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్ ఆఫ్ సేవింగ్స్ ఎక్స్పెండిచర్, వీటి మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ చాలా ఈజీగానే చేయొచ్చు. క్యాలిక్యులేషన్స్ కొంచెం పెద్ద నెంబర్స్తో చేయాల్సి ఉంటుంది, బట్ లాజిక్ అయితే సింపుల్గానే ఉంటుంది, బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి.
హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇలా చూడండి, ఒక సెమీ సర్క్యులర్ పాత్, అంటే ఒక పార్క్ అనుకోవచ్చు ఎక్కడో చోట ఒక సెమీ సర్కిల్లో ఉండే ఒక వాకింగ్ పాత్ ఉంది, దీని యొక్క రేడియస్ వ్యాసార్థము 7 మీటర్లు అని ఇచ్చారు. ఇచ్చి పింకీ అనే అమ్మాయి ఒక చోటు నుంచి నిలబడి, సపోజ్ ఇక్కడ నిలబడి ఇలా ట్రావెల్ చేయడం మొదలుపెట్టింది, ఇలా వెళ్ళి ఇక్కడ దాకా వస్తే ఒక రౌండ్ అయినట్టు, అంటే ఒక కంప్లీట్ చుట్ట అయినట్టు. సో ఇలా 4 సార్లు అమ్మాయి తిరిగింది, 4 టైమ్స్ తిరిగితే అమ్మాయి ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 7 మీటర్స్ మాత్రమే. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా సెమీ సర్కిల్ అర్ధవృత్తాకారపు బాట అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేస్తుంది అంటే ఇది వృత్త పరిధిలో సగం ఉంటుంది, అంటే దీనికి ఫార్ములా ఏమవుతుంది, πr. యాక్చువల్గా వృత్త పరిధికి సూత్రం 2πr, కాకపోతే ఇక్కడ అర్ధవృత్తం మాత్రమే ఉంది కాబట్టి πr. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఇదంతా ట్రావెల్ చేయాలి కదా, ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది, ఇది r, ఇది r, 2r కి ఈక్వల్ అవుతుంది, అంటే +2r. సో πr +2r, r అంటే రేడియస్, పై అంటే 22/7 మనకు తెలుసు, πr +2r చేస్తే ఒకసారి తిరిగినట్టు. బట్ అమ్మాయి మొత్తం 4 సార్లు తిరిగిందని వాళ్లే చెప్తున్నారు, అమ్మాయి తిరిగిన టోటల్ డిస్టెన్స్ ఎంత. ఇప్పుడు ఆర్ దగ్గర జస్ట్ మనం 7 సబ్స్టిట్యూట్ చేద్దాం, పై అంటే 22/7 తీసుకుందాం. సో 4 ఇలాగే పెట్టి 22/7 × 7 + 14 ఎక్కడి నుంచి వచ్చింది, 2 × 7 చేస్తే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండే 7 ఇక్కడ ఉండే 7 క్యాన్సిల్ అయిపోతుంది, 4 × 22 + 14 అవుతుంది, 4 × 36 అవుతుంది, 144 మీటర్స్. అంటే ఆ అమ్మాయి 4 సార్లు తిరగడం వల్ల ప్రయాణించిన మొత్తం దూరం 144 మీటర్లు. సో చాలా సింపుల్ క్వశ్చన్ అయినప్పటికీ కొంచెం కేర్ఫుల్గా ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇది పూర్తి సర్కిల్ కాదు, చుట్టుకొలత అనగానే ఇది మాత్రమే తీసుకుంటూ ఉంటారు, అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, చూడండి యాక్చువల్గా క్లియర్గా క్వశ్చన్ ఇచ్చారు, నేను షార్ట్ ఫామ్లో రాశాను. 3 నోట్బుక్లు మరియు 1 పెన్ కాస్ట్ 100 రూపాయలు, అదే రాశాను, 3 నోట్బుక్స్ + 1 పెన్ కాస్ట్ 100 రూపాయలు. అలాగే 5 నోట్బుక్లు 2 పెన్నుల కాస్ట్ 170 రూపాయలు. సో 3 నోట్బుక్స్ 1 పెన్ కాస్ట్ ఈజ్ 100 రూపీస్, 5 నోట్బుక్స్ 2 పెన్స్ కాస్ట్ ఈజ్ 170 రూపీస్ అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 2 నోట్స్ + 5 పెన్స్? ఇక్కడ విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ క్లియర్గా మాట్లాడితే 10th క్లాస్లో ఉండే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది, మనకు తీసుకొచ్చి SGT పేపర్లో ఇచ్చారు, అంటే 10th క్లాస్ టాపిక్ కాబట్టి నేను చదవను అని మీరు వదిలేయకుండా ఖచ్చితంగా మినిమం నాలెడ్జ్ పెట్టుకోవాలి. ఇది బేసిక్ లెవెల్ ప్రాబ్లమే, మరీ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో చాలా డీప్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి పక్కకి పెడితే ఈ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడమైనా కనీసం మీకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ కాసేపు నోట్స్ని ఎక్స్ అనుకుందాం, పెన్ని వై అనుకుందాం, అప్పుడు ఇదేమవుతుంది, 3x + 1y = 100 అవుతుంది, ఇది వచ్చేసి 5x + 2y = 170 అవుతుంది. సో సింపుల్గా ఆలోచిస్తే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈ రెండింటిని సాల్వ్ చేయడానికి మనం ఎలిమినేషన్ మెథడ్, చరరాశిని తొలగించే పద్ధతిని రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ వై చూస్తే ఈ వైకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6x + 2y = 200, ఇక్కడ 5x + 2y = 170. అంటే ఏంటి, మొదటి ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ వైకి ఉండే నంబర్స్ లేదా కోఎఫిషియెంట్స్ 2 సేమ్ అయ్యాయి. ఇప్పుడు జస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తే ప్రతి టర్మ్కి సింబల్ మారిపోతుంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. సో ఏమైంది, 2y 2y క్యాన్సిల్ అయిపోతే 6x - 5x, x = 200 నుంచి 170 పోతే 30 వచ్చింది. x = 30 తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమి వచ్చింది, 3 × 30 + 1y = 100, 90 + y = 100, y = 10 అని వచ్చింది. 10 ఎక్కడి నుంచి వచ్చింది, 90 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 100 - 90, విచ్ ఈస్ నథింగ్ బట్ 10 వచ్చింది. మనకి కావాల్సింది ఏంటి, 2 నోట్బుక్స్ 5 పెన్స్ కాస్ట్ కావాలి. సో 2 నోట్బుక్ అంటే ఎక్స్ కదా, 2 × 30 + 5 × 10, సో 60 + 50, విచ్ ఈస్ నథింగ్ బట్ 110. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే
చాలామంది 8th క్లాస్ వరకు సరిపోతుంది అని అక్కడే గిరి తీసుకుని కూర్చొని ఉంటారు. సో బీ వెరీ క్లియర్, మనకి 6th, 7th, 8th క్లాసెస్లో మొదలవుతున్న టాపిక్స్ ఎక్కడి వరకు కంటిన్యూ అవుతాయో 9th క్లాస్ దాటిన తర్వాత ఒకవేళ ఆ టాపిక్స్ కనుక ఉంటే వాటి మీద బేసిక్ ఐడియా పెట్టుకొని ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ టాపిక్ నుంచి అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత అంటాం తెలుగు మీడియం అయితే, ఈ టాపిక్ నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ టీజీటీ కానీ టెట్ పేపర్ 2లో కానీ క్వశ్చన్స్ వస్తే చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి. బట్ ఈ ప్రాబ్లం అయితే మాత్రం జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మీద అడిగిన క్వశ్చన్. సో 10th క్లాస్లో ఉండే టాపిక్స్ మాకు సంబంధం లేదు అని అనుకోవడానికి లేదు అని ఈ ప్రాబ్లం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాంటిదే, అంటే జస్ట్ 9th క్లాస్ 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఒకసారి క్వశ్చన్ చూడండి. 3√3 సెంటీమీటర్స్ సైడ్ గల ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజానికి గీయబడిన పరివృత్తం సర్కమ్ సర్కిల్ యొక్క వ్యాసార్థం ఎంత? అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దాని సైడ్ ఏమో 3√3 ఇచ్చారు. ఈ 3√3 సైడ్ ఉండే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సర్కమ్ సర్కిల్ గనక డ్రా చేస్తే దాని రేడియస్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ లేదా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీకు ఖచ్చితంగా పైథాగరస్ థీరం సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఈ సర్కమ్ సర్కిల్కి ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా తెలిసి ఉండాలి. ప్రస్తుతానికి నేను ఒక చిన్న ఫార్ములా చెప్తున్నాను. ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కైనా బయట సర్కిల్ డ్రా చేస్తే ఆల్ వర్టిసెస్ టచ్ చేస్తూ దాన్ని మనం సర్కమ్ సర్కిల్ అని పిలుస్తాం. నాట్ ఓన్లీ ఫర్ ఈక్విలేటరల్, ఏ ట్రయాంగిల్కైనా. అండ్ దాని రేడియస్ని మనం క్యాపిటల్ ఆర్తో మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సర్కమ్ రేడియస్కి మధ్య ఒక చిన్న రిలేషన్ ఉంది, అదేంటి అంటే S=R√3. ఎస్ అంటే సైడ్ అని అర్థం, ఆర్ అంటే సర్కమ్ రేడియస్ అని అర్థం. సో సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ R√3 అని అర్థం. సో ఇక్కడ ఈ ఫార్ములా కనుక జస్ట్ ఇక్కడ అప్లై చేస్తే చాలా ఈజీగా ఈ ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పడానికి కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉంది, యూజింగ్ పైథాగరస్ థీరం అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్స్. బట్ ఇక్కడ సిచ్యువేషన్ కాదు కాబట్టి నేను జస్ట్ ఫార్ములా చెప్పి దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్తున్నాను. ఈ ఫార్ములా కేవలం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చినప్పుడు మాత్రమే, ఇక్కడ ఎస్ అంటే సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అది వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ సైడ్ 3√3 ఇచ్చారు, ఆర్ తెలీదు, R√3. ఒకసారి జాగ్రత్త చూడండి, రెండు వైపులా ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది, క్యాన్సిల్ చేస్తే ఏమైంది, R=3 అని వచ్చింది. వాట్ ఈజ్ ఇట్ మీన్? మనకి కావాల్సిన వ్యాసార్థం, పరివృత్తం యొక్క వ్యాసార్థం ఏదైతే ఉందో అది 3 సెంటీమీటర్. ఈ ఫార్ములా తెలియడం వల్ల చాలా సింపుల్గా సాల్వ్ చేస్తాం, కాకపోతే ఖచ్చితంగా ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొని ఉండాలి. నేను ఫర్దర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తాను. హోప్ ఇదైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్యాలిక్యులేషన్తో ఉంది. 4 కిలోగ్రాముల చక్కెర విలువ లేదా చక్కెర కాస్టు 120 రూపాయలు అయితే, 4 కేజెస్కి 120 రూపాయలు అయితే 195 రూపీస్కి ఎంత వస్తుంది అని అడిగారు. సో దీన్ని మీరు చాలా రకాలుగా సాల్వ్ చేయొచ్చు. చాలా రకాలుగా అంటే యూనిటరీ మెథడ్, అంటే 4 కేజీలకి 120 అయితే 1 కిలోకి ఎంత అవుతుంది, 30 రూపాయలు అవుతుంది. సో 30 రూపాయలు తీసుకొచ్చి డివైడ్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు, రేషియో అండ్ ప్రపోర్షన్ లాగా కూడా చేయొచ్చు. అంటే 4 కిలోలకి 120 అయితే ఎక్స్ కిలోగ్రామ్స్కి 195 రూపీస్ వేసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ లాగా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు కాబట్టి 4 కిలోలకి 120 అంటే 1 కేజీకి ఎంత అవుతుంది, 30 రూపీస్ అవుతుంది. మరి 195 రూపీస్ తీసుకొని మీరు షాప్కి వెళ్తే ఏమవుతుంది, 195/30 చేస్తే ఎన్నిసార్లు పోతుంది ఇది, ఎగ్జాక్ట్గా 6 టైమ్స్ పోతుంది, 180 అవుతుంది, 15 రూపీస్ మిగులుతుంది. 1 కిలో 30 రూపీస్ అన్నప్పుడు 15 రూపాయలకి ఎంత వస్తుంది, 1/2 కిలో వస్తుంది. అంటే 6.5 కేజెస్ లేదా 6.5 కేజెస్ షుగర్ వస్తుంది. ఈ ప్రాబ్లం మీరు రేషియో అండ్ ప్రపోర్షన్ యూస్ చేసి కూడా చేయొచ్చు, బట్ సింపుల్ క్యాలిక్యులేషన్ కాబట్టి జస్ట్ ఫాస్ట్గా చెప్పాను. ఇదైతే మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకోండి, వీటి గురించి నేను ఖచ్చితంగా ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను, జామెట్రిక్ సంబంధించి డిఫరెంట్ ఫార్ములాస్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఈ క్వశ్చన్ చూడండి. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్, బీజీఏ సమాసాల మీద మీకు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అక్కడ నేర్చుకుంటున్నప్పుడు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఎస్పెషల్లీ A+B² A-B² అని సమ్ ఐడెంటిటీస్ నేర్చుకుంటాం.
వాటి మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ వాల్యూ 3 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అనే దాన్ని మనం కనుక్కోవడానికంటే ముందు దీన్ని ఏమైనా సింప్లిఫై చేయొచ్చా లేదంటే మాడిఫై చేయొచ్చా అని తెలియాలి. దానికోసం మీకు తెలియాల్సింది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా. మనం ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబిగా రాసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ అనుకోవచ్చు, బి ప్లేస్లో వన్ బై ఎక్స్ అనుకోవచ్చు. సో ఇన్ దట్ సెన్స్ దీన్ని ఏమని రాయొచ్చు మనం, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్. ఏంటి మైనస్ వన్? ఏబి రావాలి కదా, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ రావాలి కదా. ఎందుకు వన్ వచ్చిందంటే ఈ ఎక్స్ని వన్ బై ఎక్స్ని పక్క పక్కన పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి వన్ మిగులుతుంది. ఆ వన్ ఇక్కడ రాశాను. అంటే మనకి రావాల్సిన లేదా మనకి కావాల్సిన ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూని ఇలా పార్ట్లు పార్ట్లుగా కనుక్కొని మల్టిప్లై చేయొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాడుతూ ఏమని చేయొచ్చు, మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడేమో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అని కనబడుతుంది. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఎక్కడ వస్తుంది? ఇక్కడేమో మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 అని ఉంది. దీని నుంచి మనం ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ రూట్ 3 అనుకోవచ్చు కదా. స్క్వేర్ అవతల పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఇక్కడ రూట్ 3 ఫైన్. సో ఇప్పుడు ఇది రబ్ చేసేద్దాం, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్సే కదా, ఈక్వల్ టు 3i. సో ఏమని చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ 2 ఈక్వల్ టు 3. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 మైనస్ 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 1 అయింది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1 అయింది, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ రూట్ 3 అయింది. తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం రూట్ 3. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమైంది, 1 అయింది మైనస్ 1. అక్కడ వచ్చిన వన్ 1 మైనస్ 1 ఏమవుతుంది, 0 అవుతుంది. 0 ఇంటూ రూట్ 3 ఏమవుతుంది, 0 అవుతుంది. సో దీని వాల్యూ 0 అవుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ మీద మీకు మంచి కమాండ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలరు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు బుక్స్ రెఫర్ చేసినప్పుడు చాలా కనబడుతూ ఉంటాయి. ఈవెన్ టెక్స్ట్ బుక్లో కూడా మీరు అక్కడక్కడ ఇలాంటి క్వశ్చన్స్ చూడగలరు. ఖచ్చితంగా ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఒక కన్నేసి చూడండి, డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్స్ ఇవి. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, చూడండి జస్ట్ యాంగిల్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. కాకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తప్పు ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఒక కోణము దాని పూరక కోణము కంటే 26 డిగ్రీలు ఎక్కువైతే ఆ కోణం ఎంత అని అడిగారు. సో కాసేపు మనకి కావాల్సిన కోణాన్ని ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఎక్స్ అయితే దీని పూరక కోణము కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 90 - x అవుతుంది. 90 - x. సో ఇదేమో కోణం, ఇదేమో దానికి సంబంధించిన పూరక కోణం. ఈ రెండింటికి మధ్య ఒక రిలేషన్ ఇచ్చారు, ఈ కోణం పూరక కోణం కంటే 26 ఎక్కువ అన్నారు. అంటే దీనిలోంచి 26 తీసేస్తే ఇది అవుతుంది. అంటే ఇది దీనికంటే 26 ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఎక్కువ ఉండే 26 సబ్ట్రాక్ట్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఎక్స్ మైనస్ 26 ఈక్వల్ టు 90 - x అయింది. ఎక్స్ని ఇటువైపు తెచ్చుకుంటే 2x అవుతుంది. మైనస్ ఎక్స్ ఇతరులకు వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్ టు 116 అయ్యి. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది, 58 డిగ్రీస్ అయ్యి. ఇప్పుడు ఇది కరెక్టా కాదా చెక్ చేద్దాం. ఇప్పుడు దీనికి పూరక కోణం ఏమవుతుంది, 32 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి, 58 డిగ్రీస్ అనేది 32 కంటే 26 డిగ్రీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకి రావాల్సిన ఆన్సర్ 58. సో ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా కేర్ఫుల్గా చేయండి. అంటే కొన్నిసార్లు కొంతమంది దీన్ని ఎక్స్ అనుకుంటూ ఉంటారు. సో అక్కడ 32 కూడా ఆన్సర్ వస్తుంది కదా, ఏది కరెక్ట్ ఏది తప్పని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యూ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అలాగే కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ క్లియర్గా చదువుతున్నాను చూడండి. 6 వ్యక్తులు ఒక హోటల్కి వెళ్ళారు, అందులో 5 మంది వ్యక్తులు ఒక్కొక్కరు 24 రూపాయలు ఖర్చు చేశారు. 6వ వ్యక్తి చెల్లించిన మొత్తము 6 మంది యొక్క సరాసరి ఖర్చు కంటే 5 రూపాయలు ఎక్కువైతే వారు ఖర్చు చేసిన మొత్తం ఎంత? కొంచెం అర్థం చేసుకోవడానికి క్లమ్జీగా ఉండొచ్చు కానీ సపోజ్ ఏ బిసిడిఈఎఫ్ అనే 5 మంది హోటల్కి వెళ్ళినారు, ఒక్కొక్కళ్ళు 24 రూపాయలు మొదటి 5 మంది 24 రూపాయలు ఖర్చు పెట్టారు.
ఇతను ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, ఎక్స్ తెలీదు, వాళ్ళు డైరెక్ట్గా చెప్పట్లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, ఈ చివరి వ్యక్తి ఖర్చు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఎక్స్ అనేది ఈ 6 మంది యొక్క యావరేజ్ కంటే 5 ఎక్కువ అన్నారు. 5 రూపాయలు యావరేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇవన్నీ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇవంతా యాడ్ చేస్తే 120+X/6 అవుతుంది. ఎందుకు డివైడెడ్ బై 6? వాళ్ళు ఈ 6 మంది యొక్క సగటు ఖర్చుకి 5 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాడు ఇతరు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఈ 6 ఇక్కడేమో ప్లస్ వచ్చింది. సో 6 అనేది ఎల్సిఎం తీసుకుంటే 120+X+30=6X ఈ 6 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 6X=150+X అవుతుంది, 5X అవుతుంది, X=30 రూపీస్ అవుతుంది. అంటే 150/5 చేస్తే 30 వచ్చింది. వాళ్ళు కనుక్కోమన్నది ఏంటి? 6 మంది కలిపి ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత? సో ఇప్పుడు చూడండి, ఈ 120+X పక్కగా తీసుకుందాం. 120+ విచ్ ఈజ్ నథింగ్ బట్ 150 రూపీస్. సో ఈ 150 రూపీస్ అనేది ఈ 6 మంది కలిపి ఖర్చు పెట్టిన టోటల్ అమౌంట్. 30 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ కాదు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 30 కూడా కనబడేటప్పటికీ చాలామంది ఇది పెట్టేస్తూ ఉంటారు. 30ని తీసుకెళ్ళి దీనికి యాడ్ చేస్తే వచ్చిన వాల్యూనే ఆన్సర్ అవుతుంది తప్ప మనకి వచ్చిన ఈ ఎక్స్ వాల్యూ అనేది ఆన్సర్ కాదు. నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువుతున్నారు. 6 మంది వ్యక్తులు ఒక హోటల్కి వెళ్ళి ఆ 6 మందిలో 5 మంది ఒక్కొక్కళ్ళు 24 రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ చివరి వ్యక్తి పెట్టిన ఖర్చు ఈ 6 మంది ఒక్క సగటు ఖర్చు కంటే 5 రూపాయలు ఎక్కువ. ఈ చివరి వ్యక్తి పెట్టిన ఖర్చు 6 మంది యొక్క సగటు ఖర్చు కంటే 5 రూపాయలు ఎక్కువ. ఈ ఈక్వేషన్ రాసుకోవడంలోనే మన ఇంటెలిజెన్స్ అంతా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా రాయగలిగారంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాంటి కేసెస్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిందది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక చూడండి, 6 మీటర్లు 4 మీటర్లు 4 మీటర్లు కొలతలు ఉండే ఒక రూమ్లో 12 క్యూబికల్ బాక్సెస్ పెట్టాము. అయితే ఆ క్యూబికల్ బాక్సెస్ యొక్క సైడ్ ఎంత? సో ఒక గది యొక్క కొలతలు 6 మీటర్లు 4 మీటర్లు 4 మీటర్లు అయ్యి ఆ గది లోపల 12 ఘనాకారపు పెట్టెలు పెట్టగలిగితే ఆ ఘనాకారపు పెట్టె యొక్క భుజము కొలత ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఈ రూమ్లో లేదంటే ఈ ఎంటీ స్పేస్లో ఎన్ని పెట్టారు? 12 పెట్టారు. ఒక్కొక్కటి ఏ షేప్లో ఉంది? క్యూబ్ షేప్లో ఉంది. ఒక్కొక్కటి ఏ షేప్లో ఉంది? క్యూబ్ షేప్లో ఉంది. దీని సైడే మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూమ్ ఏదైతే ఉందో, వాల్యూమ్ లేదా ఘనపరిమాణం ఎట్లా కనుక్కుంటాం? L×B×H. వాల్యూమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ బాక్సెస్ వేస్తే ఒక్కొక్క క్యూబ్ యొక్క ఘనపరిమాణానికి ఈక్వల్ అవుతుంది. అంతే కదా? సో టోటల్ గది యొక్క ఘనపరిమాణము డివైడెడ్ బై మనం పెట్టిన ఎన్ని బాక్సులు చేస్తే మనకి ఒక్కొక్క బాక్స్ యొక్క ఘనపరిమాణం తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, 3తో 3 2 3 4 4తో 4 1 4 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది? 8=X³ మిగిలింది. X=√8 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2. అంటే వాళ్ళు పెట్టిన 12 క్యూబికల్ బాక్సెస్, ఘనాకారపు పెట్టెలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి 2 మీటర్ల సైజు లేదా సైడ్ని కలిగి ఉన్నాయి. సో ఈ ప్రాబ్లంలో చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి దేన్ని దేంతో చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్న క్లారిటీ మెయింటైన్ చేయగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ చాలా బాగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి మీరు ఖచ్చితంగా రెడీగా ఉండాలి. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ సేమ్ థింగ్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత అనేది 10th క్లాస్లో ఉండే టాపిక్ అయినప్పటికీ ఈ లీనియర్ ఈక్వేషన్స్ సింపుల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం అన్నది మనకి 7th క్లాస్లోనే స్టార్ట్ అవుతుంది. సో వాటి యొక్క ఎక్స్టెన్షన్ 10th క్లాస్ వరకు ఉన్నప్పుడు దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని ఉండాలి. దానివల్ల కూడా కొన్ని కొన్ని సార్లు క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చూడండి, ఇది 10th క్లాస్ టాపిక్, మాకు అవసరం లేదని వదిలేస్తే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేరు. ఇక్కడ వాళ్ళు ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఈ సమీకరణాల వ్యవస్థకు, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఉండే సొల్యూషన్ గురించి చెప్పమంటున్నారు. మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి.
యూనిక్ సొల్యూషన్ అంటే ఒకే ఒక సాధన అని, అలాగే మెనీ సొల్యూషన్స్ అనంతమైన సాధనలు అని, ఇంకొకటి వచ్చేసి నో సొల్యూషన్ సొల్యూషన్ ఉండదు అని. ఎలా తెలుస్తుంది అంటే యూనిక్ సొల్యూషన్ వచ్చేసి ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ అయినప్పుడు ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి సమీకరణాల వ్యవస్థకి ఒకే ఒక్క సాధన ఉంది అని చెప్తాం. అలాగే మెనీ సొల్యూషన్స్ వచ్చేసి ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అయినప్పుడు చెప్తాము. ఇకపోతే నో సొల్యూషన్ వచ్చేసి ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బి టూ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అయినప్పుడు చెప్తాము. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే వీటి యొక్క కోఎఫిషియంట్స్, కోఎఫిషియంట్స్ అంటే వేరియబుల్స్కి ముందు ఉండే నెంబర్స్ చూస్తే మీరు ఇక్కడ ఏం లేదంటే వన్, వన్ బై టూ అవుతుంది. త్రీ బై సిక్స్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, వన్ బై టూ అవుతుంది, అంటే ఇవి రెండు ఈక్వల్. బట్ థర్టీన్ బై థర్టీన్ అనేది సింప్లిఫై చేస్తే వన్ అవుతుంది, అంటే నాట్ ఈక్వల్. సో మీరు చూస్తే ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బి టూ అయింది, బట్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అయింది. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్స్కి సొల్యూషన్ లేదు అని చెప్తాము. సో దీంట్లో సాధన లేదు, అనంత సాధనలు ఉంటాయి, రెండు సాధనలు మాత్రమే ఉంటాయి, ఒకే ఒక్క సాధన సమితి ఉంటుందని చెప్పారు. సో ఈ సిచ్యువేషన్లో మనం క్యాలిక్యులేషన్స్ చెక్ చేసాం కాబట్టి ఖచ్చితంగా నో సొల్యూషన్ ఉంటుందని అర్థం చేసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం టెన్త్ క్లాస్లో మాత్రమే వస్తుంది. సో నేను ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నాను, నాకు నైన్త్ అండ్ టెన్త్ అవసరం లేదు అంటే రెండు క్వశ్చన్స్ ఒకే చాప్టర్ నుంచి వచ్చాయి, మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్క మార్క్ అంటే జాబ్కి మనకి మధ్య ఎంత గ్యాప్ ఫామ్ చేస్తుంది అన్నది మీకే వదిలేస్తున్నాను. సో కాబట్టి లోయర్ క్లాసెస్లో స్టార్ట్ అయిన ఏ టాపిక్స్ అయినా అవి ఎంతవరకు వెళ్తే అంతవరకు నైన్త్ క్లాస్ దాటిన తర్వాత ఖచ్చితంగా ఒక ఐడియా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మిగతా వాళ్ళకంటే మీరు ఒక బిట్ చేస్తారు కాబట్టి మీరు కాస్త నాలుగు అడుగులు ముందు ఉంటారన్న విషయం మీరు గమనించండి. ఇకపోతే చివరి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, హ్యావ్ ఎ లుక్ హియర్. ఒకసారి చూడండి, ఇది రెండు వరుస బేసి సంఖ్యల వర్గాల భేదాన్ని నిశేషంగా భాగించేది. ఇట్స్ అ డిఫరెన్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ డివిజబుల్ బై అని కింద ఫోర్ ఇచ్చారు. సో మీరు మాన్యువల్గా సమ్ నెంబర్స్ తీసుకొని చెక్ చేసినా మీకు ఆన్సర్ తెలిసిపోతుంది, ఒక ప్రాపర్ వేలో చేసినా కూడా తెలిసిపోతుంది. ఒకవేళ మీరు అంత ప్రాపర్ వేలో సిస్టమాటిక్గా కాదు ఒకసారి చెక్ చేస్తానని అనుకుంటే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ త్రీ అండ్ వన్, ఎందుకు త్రీ ముందేసుకున్నామంటే మనం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. త్రీ అండ్ వన్, త్రీ స్క్వేర్ వన్ స్క్వేర్, ఎందుకంటే వర్గాలు అన్నారు కాబట్టి. ఈ మధ్యలో డిఫరెన్స్ నైన్ మైనస్ వన్ ఎయిట్ అయింది. ఎయిట్ అనేది ఇక్కడ ఉన్న వాటిలో దేంతో పోతుంది, ఎయిట్తో పోతుంది. మరి కరెక్ట్ అనేమో ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం, కొంచెం పెద్ద నెంబర్స్ తీసుకుందాం. సెవెన్ స్క్వేర్ మైనస్ ఫైవ్ స్క్వేర్, సెవెన్ స్క్వేర్ అనేది ఎంత అవుతుంది, ఫార్టీ నైన్ అవుతుంది. మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, ట్వంటీ ఫోర్. ట్వంటీ ఫోర్ అనేది మళ్ళీ ఇక్కడ ఎయిట్తో పోతుంది. సార్ ఎయిటీ ఫోర్ అనేది సిక్స్తో కూడా పోతుంది. ఇది మనకి ఏదైతే వచ్చిందో అది కరెక్టా కదా చెక్ చేయడానికి చెక్ చేస్తున్నాం. సో ట్వంటీ ఫోర్ అనేది సిక్స్తో పోతుంది, ఎయిట్తో పోతుంది, కాకపోతే మనకు కావాల్సిన ఆన్సర్ ఎయిట్. ఒకవేళ ఇలా కాదు, కొన్నిసార్లు మ్యాచ్ కాకపోవచ్చు కదా, ఇలా కాంట్రవర్సీ వచ్చింది, ఇది సిక్స్తో కూడా పోతుంది, మీరు కావాలని ఎయిట్కి పెట్టికి పెట్టారు అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ ఇదే ప్రాబ్లం ఇలా చెక్ చేయడం కాకుండా ఒక సిస్టమాటిక్గా చేయాలి అనుకుంటే మీరు ఇలా చేయొచ్చు. సపోజ్ టూ ఎన్ ప్లస్ త్రీ అనేది, సార్ టూ ఎన్ ప్లస్ వన్ కదా తీసుకోవాలి, కాకపోతే అది ఇక్కడ తీసుకుంటున్నాను. టూ ఎన్ ప్లస్ వన్ అంటే ఇది మొదటి ఆడ్ నెంబర్, ఇది దాని తర్వాత వచ్చే ఆడ్ నెంబర్, ఈ రెండింటికి స్క్వేర్స్ వేసాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ రెండు ఏ ఫామ్లో కనపడుతున్నాయి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో కనపడుతున్నాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాస్తాం. సో టూ ఎన్ ప్లస్ త్రీ ప్లస్ టూ ఎన్ మైనస్, సారీ టూ ఎన్ ప్లస్ వన్ ఏ ప్లస్ బి, టూ ఎన్ ప్లస్ త్రీ మైనస్ టూ ఎన్ మైనస్ వన్ ఏ మైనస్ బి. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, టూ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, త్రీ మైనస్ వన్ టూ వచ్చింది. ఇది చూడండి టూ ఎన్ ప్లస్ టూ ఎన్ ఫోర్ ఎన్ ప్లస్ ఫోర్. సో ఈ రెండింటి నుంచి ఏం కామన్ తీయచ్చు, ఫోర్ కామన్ తీయచ్చు, ఎన్ ప్లస్ వన్ టూ. సో టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ వచ్చింది. అంటే ఇది సింపుల్గా చేస్తే ఎయిట్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ వచ్చింది. ఎన్ ప్లస్లో ఏ నెంబర్ అన్నా ఉండనివ్వండి, ఈ ఎంటైర్ వాల్యూ ఎయిట్తో డివైడ్ అవుతుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఎయిట్ అవుతుంది. ఈ క్వశ్చన్ అయితే మాత్రం డెఫినెట్గా టీజీటీ లేదంటే స్కూల్ అసిస్టెంట్ లేదంటే టెట్ పేపర్ టూ స్థాయిలో ఉండే క్వశ్చన్.
సో కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉంటే అంటే ఇలాంటి క్వశ్చన్స్ తయారు చేస్తారు అని కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో చాలా రేర్ గా దొరుకుతాయి. కేవలం కాన్సెప్ట్ దీని అనుకుంటే కాన్సెప్ట్ ఏంటి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ని ఇలా రాసుకుంటాం, దాని తర్వాత వచ్చి ఆడ్ నెంబర్ ఇలా రాసుకుంటామని తెలిసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కి సంబంధించిన ఫార్ములా సప్లై చేయగలిగితే చాలు. మాన్యువల్గా కూడా నేను వెరిఫై చేశాను, కాకపోతే ఇక్కడ మళ్ళీ కాంట్రవర్సీ వచ్చింది, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా చెప్పాను. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నారు. నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్. సో ఒకసారి చూడండి, ఒక నాలుగు డిఫరెంట్ సెట్స్, సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణ రూపంలో ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ సేమ్ థింగ్, ఈ సమితులు అనేవి 10th క్లాస్లో వచ్చేవి, బట్ స్టిల్ SGT పేపర్లో ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ ఈ నాలుగిట్లో శూన్య సమితి ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక సమితి నిర్మాణ రూపంలో సమ్ డెఫినేషన్ ఇచ్చారు, దాన్ని బట్టి మనకి సమితి వస్తుందా రాదా అనేది చెక్ చేయాలి. సో 2x = 25, ఎక్స్ అనేది రియల్ నెంబర్ అన్నారు. సో 2x = 25 అయితే x = 12.5 అవుతుంది, కాబట్టి 12.5 అనే దాన్ని సెట్గా రాసుకోవచ్చు. అండ్ దెన్ ఆ 12.5 అనేది రియల్ నెంబర్ అవుతుంది, అంటే సెట్ ఇక్కడ పాసిబుల్. 5 6x + 6 = 0, ఎక్స్ అనేది ఇంటీజర్ అన్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, 6x = -6 అవుతుంది, x = -1 అవుతుంది, అంటే -1 అనే దాన్ని సెట్గా రాసుకోవచ్చు, -1 అనేది ఇంటీజరే అవుతుంది. 5 ఇక్కడ చూడండి, √(x+1) = 2, సాల్వింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x + 1 = 4 అవుతుంది, విచ్ ఇంప్లైస్ x = 3 అవుతుంది. x = 3 అనేది నేచురల్ నెంబర్ కదా. సో ఈ మూడు కేసెస్లో మనకి శూన్యేతర సమితి, నాన్ ఎంటీ సెట్స్ అయి వస్తాయి. మరి చివరిది చూడండి, x + 1 = 0, x = -1 అవుతుంది, బట్ వాళ్ళు ఏమంటున్నారు, ఎక్స్ అనేది నేచురల్ నెంబర్, సహజ సంఖ్య కావాలి అంటున్నారు. x = -1 అది సహజ సంఖ్య కాదు, సహజ సంఖ్య వస్తే x + 1 = 0 అయ్యే ఛాన్స్ లేదు, కాబట్టి ఇక్కడ ఎక్స్కి ఎలాంటి వాల్యూ రాదు, కాబట్టి మనకి కావాల్సిన ఆన్సర్ ఇది అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 2012 SGT పేపర్లో ఇచ్చిన మ్యాథ్స్ కంటెంట్ ఏదైతే 18 క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. ఈ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఏంటి అంటే SGTకి ప్రిపేర్ అవుతున్నప్పుడు కేవలం 8th క్లాస్ వరకు చదివితే సరిపోతుంది అని గిరి గీసుకొని కూర్చున్న వాళ్ళందరికీ ఇది ఒక ఐ ఓపెనింగ్ ఎగ్జాంపుల్. కొన్ని క్వశ్చన్స్, కొన్ని టాపిక్స్ 10th క్లాస్ లెవెల్ వరకు కూడా టచ్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉందన్న విషయం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో దీనివల్ల మీరు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. హోప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్ దీస్ 18 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, మీ హరగోపాల్.